రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలకి ఎక్కడ పొంతం లేకుండా పోతా ఉంది. ముఖ్యమంత్రి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, ఎక్కడ జూదాలు జూద క్రీడల్ని జూదాన్ని గాని జూద క్రీడల్ని గాని అలో చేయవాకండి. అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా దాని మీద స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు, డీజీపీ మాట్లాడుతూ ఉన్నారు, హోంమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. స్వయాన కేబినెట్ లో ఉన్నటువంటి కేబినెట్ సహచరుడు గా ఉన్నటువంటి కొడాలి నాని గుడివాడ కే కన్వెన్షన్ లో దాని పరిసరాల్లో నిర్వహించినటువంటి జూదా క్రీడ ఎప్పుడూ లేనటువంటిది. క్యాసినో గోవా క్యాసినో బిగ్ డాడీ అనే క్యాసినో నుంచి కోట్ల రూపాయల సంపాదనకి కోట్ల రూపాయల డబ్బు పిచ్చికి కొడాలి నాని గోవా నుంచి క్యాసినోని గుడివాడ తీసుకొస్తే గుడివాడలో ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి కాపలా కూడా మఫ్టీలో ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎస్బి వారు ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? అక్కడ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీల్లో వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసేంత వరకు ఎవరు మాట్లాడలా. ఆఖరికి మా నాయకుడు ఏం జరిగిందో నిజ నిర్ధారణ బృందాన్ని ఒక ఇద్దరు మాజీ మంత్రులు ఒక పార్లమెంటు మాజీ సభ్యులు అలాగే ఒక మాజీ ఎమ్మెల్యేలు కమిటీగా వేసి పోలీసు అనుమతితో అక్కడికి వెళ్తే వెళ్లే దారిలో 6 సార్లు అడ్డుపడ్డారు పోలీసు వాళ్ళు. ఏం కట్టుపడ్డారండి? మేము 15 కార్లతో వెళ్తే గుడివాడలోకి 10 కార్లు ఎలో చేస్తా ఉన్నారు. ఎక్కడ ఉయ్యూరు నుంచి గుడివాడ వెళ్ళే క్రాస్ రోడ్ దగ్గర అక్కడి నుంచి సరైన 10 కార్లతో వెళ్తే గుడివాడ ఎంట్రన్స్ లో 6 కార్లే 6 సభ్యులకి 6 కార్లే మీకు పరిమితం అన్నారు. దానికి అలాగైనా 6 కార్లు వెళ్ళాం. మేము వెళ్ళింది దేనికి? కే కన్వెన్షన్ లో జరిగినటువంటి క్యాసినో క్రీడని మీడియా ద్వారా ప్రజలకు చూపించడం కోసం మేము వెళ్ళాం. మాకు అనుమతి ఇచ్చింది కూడా పోలీసులు దానికే. మేము 6 సభ్యులు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళనీయకుండా గుడివాడ తెలుగుదేశం పార్టీ దగ్గరే ఆఫీస్ దగ్గరే మమ్మల్ని నిలబడించి మమ్మల్ని అక్కడే అరెస్ట్ చేసి మేము అక్కడ ఉండగానే వైసీపీ మూకలు కనుసూపు మెరలోనే 100 మంది వైసీపీ మూకలు దాంట్లో సాక్షాత్తు కొడాలి నాని ఓఎస్డి శశిధరు అలాగే షేక్ జానీ అలాగే కొడాలి నాని ముఖ్య అనుచర గణం అందరూ కూడా మారణాయుధాలతో రోడ్ల మీదకు వచ్చి రాడ్లు కర్రలు రాళ్లు పట్టుకొని వచ్చి మమ్మల్ని చంపాలని చూస్తే ఈలోపు మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మా కార్ల మీద దాడి చేశారు. నిన్న కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు కేబినెట్ మీటింగ్ అనంతరం, నా కళ్యాణ మండపంలో క్యాసినో కార్యక్రమాలు జరిగినాయని చూపిస్తే పెట్రోల్ కోసం తగలబెట్టుకుంటా అన్నాడు. మరి నువ్వు అంత మాట అనే ఓడివి ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు అని అడుగుతా ఉన్నావు. గుడివాడలో గుడివాడలు ఎందుకు అడ్డుకున్నావు? మేము ఇవాళ అతని సవాల్ని స్వీకరించాం, స్వీకరించి చెప్పాం నీ కే కన్వెన్షన్ నీ ఆధ్వర్యంలోనే నీ ఓఎస్డి శశిధర్ గాని నీ ముఖ్య అనుచరులతో వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా ఎస్పీ గారికి పోలీసుకి ఇచ్చాం. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రమ్మనండి, ఇదే డిఐజీ గారిని డిఐజీ గారిని డీజీపీ గారిని లేదంటే 3 సీనియర్ IPS అధికారుల్ని ఒక కమిటీగా మీ ముఖ్యమంత్రి నియమనండి. మేము వస్తాం, మీడియా వస్తుంది, జరిగిందో లేదో మీడియా సాక్షిగా నిజానిజాలు తేలుద్దాం. నిజమైతే నువ్వు అన్నట్టు కృష్ణాలో పెట్రోల్ కోసం కాల్చుకో,
లేకపోతే నేను కాల్చుకుంటానని చెప్పి పొద్దున్నే స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఎక్కడా కొడాలని కాబట్టి కనీసం పోలీసు వారు ఆల్ ఇండియా సర్వీసెస్ చదువుకున్నటువంటి ఐపీఎస్ అధికారులు కూడా ఇవాళ ఎక్కడా కూడా ఇంత పెద్ద ఘటన ఎప్పుడూ జరగనటువంటి క్యాసినో కల్చర్ మన జిల్లాకి మన రాష్ట్రానికి ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల వల్ల వస్తే ఇవాళకి చేముకుంటున్నట్టు కనీసం వచ్చిన ప్రతినిధుల్ని కలిసేదానికి కూడా ఇష్టపడతలేదని అంటే ఏ విధంగా ఉంది. నేను సాయంత్రం డిఐజీ గారికి ఫోన్ చేస్తే మేము మా మీద జరిగిన దాడి సంగతి చెప్తే మీ దగ్గరికి వస్తామండి కంప్లైంట్ మీకే ఇస్తామండి అని అడిగితే నేను లేనండి ఎక్కడో ఈస్ట్ గోదావరి ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నానన్నారు. మేము పామర నుంచి విజయవాడ వెళ్ళే 40 నిమిషాల్లో ఆయన గుడివాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు డిఐజీ గారు. ఇదే డిఐజీ గారు అంటే ఎక్కడో ఈస్ట్ గోదావరి ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నటువంటి మీరు మీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో సృష్టించాలని గొడవలు సృష్టించాలని ప్రయత్నించారని మాట్లాడారు మీరు. మరి మీరున్న దేనికి? నిన్న వీడియోలు వచ్చినాయి. అసలు గుడివాడలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? రూల్ ఆఫ్ లా అనేది అమలవుతుందా? ఎక్కడైనా రాజ్యాంగం అమలవుతా ఉందా? వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు లేదంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఏం సలహా ఏం వచ్చినాయో అదే సూచనలు ఈ పోలీసు వారు అమలు చేస్తున్నారు. తప్పితే ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు. ఇవాళ వస్తున్నాం అని చెప్పాం డిఐజీ గారికి. ఇవాళ ఇప్పుడేదో క్యాంప్ వెళ్ళామన్నారు. అంటే ఎట్లా ఉందంటే ప్రతిపక్ష సభ్యుల వినతిని కంప్లైంట్లు కూడా తీసుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇష్టపడతలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రతిపక్షాల ప్రజల గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమైనా మేము ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడు కృష్ణాజిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడి నుంచి కృష్ణాజిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొస్తాం, దీని తర్వాత హైకోర్టు వరకు న్యాయ పోరాటం చేసేనా ఈ విష సంస్కృతిని అడ్డుకట్ట వేయటానికి, విష సంస్కృతిని రాష్ట్రాన్ని నుంచి తరిమేయటానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తాం, తెలియజేస్తా ఉన్నా. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ 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 తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.